హలో అండి, బాబు బాగా బిజీ. ఒక కొత్త మూవీ, సరికొత్తగా తీసే మూవీ ఇది. ఇట్స్ అ వెరీ ఆనెస్ట్, అందరు చెప్పిన శ్రీనివాస్ అవసరాలు గారు చెప్పినట్టుగా ఇది ఒక ఆనెస్ట్ మూవీ. అంటే ఏంటంటే, క్లోజ్ టు రియాలిటీ. సినిమా ఎలా ఉందో, స్టోరీ ఎలా ఉందో, జనాలు ఎలా ఉన్నారో, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయో, ఎలా ఉందో అలానే తీర్చిదిద్దారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఇట్స్ అన్ ఎక్సలెంట్ టీమ్, ఎక్సలెంట్ టీమ్ ఇది. డైరెక్టర్ కానీ, యాక్టర్స్ కానీ చాలా, అంటే చాలా ఆనెస్ట్గా దీన్ని మనము మనస్ఫూర్తిగా చేద్దాం. ఏది ఎవరి కోసం చేయట్లేదు, మన కోసం చేస్తున్నాము. అండ్ ఇట్స్ హై టైం మన ఇండస్ట్రీలో ఇలాంటి మూవీలు అడాప్టేషన్, ఇలాంటి మూవీలు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా తీసుకుంటారు జనాలు, అవన్నీ పక్కన పెట్టి మనకు ఎలా తీయాలనిపిస్తుందో అనుకుని మేము చేసిన మూవీ ఇది. అలా అనుకుని అందరం కలిసి పనిచేశాము. అండ్ ఐ హోప్ దాట్ జనాలు దీన్ని డెఫినెట్గా అలానే తీసుకుంటారు, ఎందుకంటే ఇది అలాంటి మూవీయే కాబట్టి. సో ఐమ్ ఇట్స్ గోన్ రిలీజ్ ఆన్ April 13th. యూ ఆర్ వెరీ ఈగర్ టు వాచ్ ఇట్. చూడండి ఎలా ఉందో, అలా ఉంటుందా, ఇలా ఉంటుందా, అవన్నీ పక్కన పెట్టి చూడండి, అప్పుడు మీరే తెలిసి వస్తుంది హౌ ఇట్ ఇస్. లేదండి, ఏం మార్పులు చేయలేదు. ఎలా ఉందో అలానే ఉండాలి కదండి. కాంట్రవర్సీ అనేది డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. అది కాంట్రవర్సీ కోసం మేము తీయలేదు కదా. మనము రియాలిటీకి దగ్గరగా ఉంటే కాంట్రవర్సీ ఎప్పుడైనా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఎనీథింగ్ వీ డూ యాజ్ క్లోజ్ టు రియాలిటీ, ఎలా ఉందో అలా చేస్తే డెఫినెట్గా కాంట్రవర్సీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ వీ యాక్సెప్ట్ కాంట్రవర్సీ జస్ట్ యాజ్ వీ యాక్సెప్ట్ కాంప్లిమెంట్స్. సో దానివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదు. అండ్ ఎలా ఉందో అలా చేశానండి. ఇది రెగ్యులర్, ఇట్స్ జస్ట్ అనదర్ ఉమెన్, యునో, ఇట్స్ అ వెరీ రెగ్యులర్ రోల్. అండ్ నేను ఐఎమ్ థింకింగ్ ఐ జస్టిఫైడ్ ఇట్. అండ్ కాంట్రవర్సీస్ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు.